ఎన్నాళ్ళేలా ఈ పంతాలు పట్టింపులు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటూ అయిపోద్ది కదా. ఇలానే పంతంతో ఉంటే ఎలా, రోజులు ఎలా గడిచిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ కష్టం కదా. మనకేదో రాంగ్ కాల్ వచ్చింది, సైలెంట్గా ఉన్నాడు మీరు. హలో హలో బాబు, ఎవరమ్మా మాట్లాడేది? హర్ష. ఓకే, ఏం చేస్తున్నావు నాన్న? హర్ష హర్ష ఏం చేస్తున్నావు నాన్న ఇప్పుడు? హర్ష, నిన్నే నాన్న అడిగేది, ఏం చేస్తున్నావు నాన్న? ఓ, స్నానం చేసావా? పొద్దునుండి చేయలేదా నాన్న? పొద్దునుండి చేసావా? ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు నాన్న నువ్వు? అంటే ఎందులో యాడ్ చేయాలి నాన్న నేను? చిన్నోడు భయపడ్డాడు. గురువు గారు నన్ను మిమ్మల్ని యాడ్ చేసుకుంటారా మీ వాట్సాప్ గ్రూప్లో అని కాల్ చేశాడు. మరి నువ్వు లైన్లో ఉండరా, యాడ్ చేస్తా అని చెప్పేసాను నేను. ఇటువంటి రాంగ్ కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, వెల్ మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. తెల్లారిందో ఈ మామ అనుకుంటూ చేశాడు మీ మామ మహేష్. లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ఎవరెవరు అంటే కంప్లీట్గా క్లియర్ పిక్చర్ మీకు మీ ముందు ఉంచడానికి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం రెడీగా ఉందన్నమాట. అలాగే బోల్డ్ అన్ని పాటలు, కొత్త కొత్త పాటలు అండ్ లేటెస్ట్ సాంగ్స్ అన్నీ కూడా, హిందీ సాంగ్స్ ఎస్పెషల్గా ఈరోజు మనం ప్లే చేస్తున్నాము. సరే, కానీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేచినావు అవన్నీ చెప్పవా అనుకుంటున్నారు కదా. దేవుడా, నా లైఫ్లో నేను ఎప్పుడు అంత మార్నింగ్ లేవలేదు. మార్నింగ్ 5:45 అలారం పెట్టుకున్నాను. ఈ అలారము ఒకటి నా ప్రాణం తీస్తుందండి. నాకు ఇష్టమైనటువంటి అలారము మ్యూజిక్ ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటాను, కానీ మర్చిపోతాను. ఈ మర్చిపోవడం వల్ల ఏమైపోతుందంటే అలారం సౌండ్ వినగానే ఒక రకమైనటువంటి ఇరిటేషన్. అందుకోసమే మనకు చాలా ఇష్టమైనటువంటి మ్యూజిక్ మనం పెట్టుకున్నాం అనుకో, మనం నిద్రలోంచి లేవగానే ఆహా అని చెప్పేసి వస్తుంటుంది అనమాట. సో అందుకోసం కర్కశకమైనటువంటి రింగ్ టోన్స్ మనం పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా. మంచి మంచి రింగ్ టోన్స్, అలాగే మన ఇంతకుముందు లవర్కి ఇష్టమైనటువంటి పాట, మీ భార్యకు ఇష్టమైనటువంటి పాట ఇలా పెట్టుకున్నాం అనుకోండి, హాయిగా అది మార్నింగ్ మార్నింగ్ రింగ్ అవుతుంటే. నాకు ఇష్టమైనటువంటి ఏ రింగ్ టోన్తో నేను అలారం పెట్టుకున్నానో చెప్పనా? మరి కాసేపట్లో చెప్తాను. అయితే ఇక అటు ఇటు చేసి 5:45 లేవడం, తొందరగా బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, 6:15 మెల్లగా సంచి పట్టుకొని బయటికి వెళ్ళిగా. సంచి మా మేడ్ ఉంటుందన్నమాట. బాబు ఇన్నిన్ని కావాలి, ఇన్నిన్ని తీసుకోనరా అంటే, సరే ఎన్ని కష్టాలైనాయి ఏంది తెల్లారంగానే. నాకు అస్సలు ఎంత పెద్ద డబ్బింగ్స్ ఉన్నా కూడా నేను మార్నింగ్ రాను అని చెప్తాను, మినిమం 8 o'clock. సో సరే అని చెప్పేసి ఇక సంచి పట్టుకొని బయలుదేరిన. కిరాణా షాప్ పోయే వరకు అక్కడో 30 ఉన్నారు. కిరాణా షాప్ దగ్గర కొనాలనా వద్దా అని చెప్పేసి వేరే కిరాణా షాప్ దగ్గర పోయినా, అక్కడ కూడా ఒక 30-40 ఉన్నారు. సరే ఇట్లా కాదు అని చెప్పేసి చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. పోతే అక్కడో 70 ఉన్నారు. అయ్యో దేవుడా రాములా, ఏం చేద్దు అనుకున్నాను. తర్వాత మెల్లగా ఏం చేశాను, ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్ళాను, డబ్బులు ఏమన్నా డ్రా చేసుకుందాము. ఎందుకంటే అన్ని చోట్లలో వాళ్ళు కొందరు ఇస్తారు ఇవ్వరు అని చెప్పేసి, సో ఆ విధంగా ఏటీఎం సెంటర్కి వెళ్తే అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. సరే, దాని తర్వాత మెల్లగా నేను ఏం చేశానంటే, ఇక తెలుసు కదా మళ్ళీ దొరికాయో ముందే మా బావ వస్తా అన్నాడు ఈరోజు అని చెప్పేసి బీరకాయలు తెచ్చుకుందామని పోయినా. బీరకాయలో ఇంటే ద్రాక్ష రసము తెచ్చుకుందామని పోయినా. పోగానే అక్కడ వాయబ్బ 300 క్యూలో నిలబడ్డారు. నేను నా ముందున్నోని అడిగిన అనమాట, అన్నా ఎప్పుడు వచ్చారు మీరు అని. నేను వచ్చి అరగంట అయింది అన్నాడు. అంటే నేను 6 గంటల 30 నిమిషాలు పోతే వాడు 6 గంటలకే వచ్చి కూర్చున్నట్టున్నాడు. దాని తర్వాత ఇవన్నీ కూడా చూస్తే ఆ ముందున్నోడిని ఒకసారి అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి చూశాను. మంచిగా టిక్ టాక్గా రెడీ అయిపోయి మంచిగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని అందరికంటే ముందు నిలబడ్డాడు. అంటే ఈ లెక్కన ఆయన 3 గంటలకే వచ్చి ఉంటాడు అక్కడికి. 3 గంటలకో 4 గంటలకో వస్తే తప్ప ఆ క్యూలో ఫస్ట్ లైన్లో ఉన్నాడు అనమాట. సరే ఇట్లా ఇది కూడా కాదు, ఈ మళ్ళీ 1 గంట తర్వాత వద్దాంలే అని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళేసి చాయ్ కాఫీ పెట్టుకొని చక్కగా టీ తాగి మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన. వచ్చే వరకు కిరాణం షాప్ దగ్గర 30 మంది ఉన్న వాళ్ళు కాస్త 60 మంది అయ్యారు. చికెన్ షాప్ దగ్గర 40 మంది ఉన్న వాళ్ళు కాస్త 100 మంది అయ్యారు. వైన్ షాప్ దగ్గర 500 మంది అయ్యారు. ఇక మనం ఏమీ కొనలేము, మనం ఏమీ చేయలేము. 2 మాస్కులు పెట్టుకున్నాను, సంచి పట్టుకున్నాను, బ్రతుకు జీవుడా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తే ఏమున్నాయని చూస్తే ఏదో ఒకటి ఉన్నది. సరే బ్రతకడానికి ఇప్పుడు మనం తినడానికి తింటే చాలు అనే ఉద్దేశంతో ఎట్లకో ఒకట్ల ఈరోజు సమయం గడిచిపోయింది. రేపు హోప్ అనమాట. ఏంటి, రేపు మార్నింగ్ ఎవరు ఉండరు, మనమే వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి. నాకు తెలిసి రేపు కూడా ఇట్లనే ఉంటుంది. మంచిగా రెడీ అయ్యి సరే పక్కన ఒక బార్ అండ్ రెస్టారెంట్ అది ఒకటి ఉన్నది. అందులో పోయిన తర్వాత ఆయన అడిగిన, అన్న ఇంత మార్నింగే వచ్చారు ఏందన్నా అనగా, మరి ఇంత మార్నింగ్ రాకుంటే ఏం చేయమంటావా అన్న, ఇంత తెల్లారంగా ఇంట్లో తాగితే ఊరుకుంటారా అన్న, కాదన్నా మీరు బార్ షాప్లోకి వచ్చి కూర్చున్నారు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిరా అన్న, తెల్లారంగానే ఇంట్లో ఇక లుల్లులు ఉంటాయి ఏదో ఉంటుంది, 90 వేసుకొని పోతే అయిపోద్ది దా కూర్చుందిరా అని చెప్పేసి. అమ్మో కూర్చోవడం అది ఇది ఏమొద్దన్నా మన వల్ల కాదు, నేను రానన్నా అని చెప్పేసి నేను మెల్లగా తప్పించుకొని బయటపడ్డా అనమాట. అంటే ఇటువంటి పరిస్థితులు. అయితే ఒక ఆయన ఈ మాట్లాడుతుంటే ఒక ఆయన వైన్ షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు అనమాట, వైన్ షాప్ ఆయన, హలో సార్ ఏం కావాలి సార్ మీకు అని చెప్పేసి అనగానే ఈ కస్టమర్ నాకంటే ముందున్నోడు అడుగుతున్న వాడిని, ఆ బార్ షాప్ ఆయన్ని, బాబు నాకు ఆత్మవిశ్వాసం కావాలి, ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం కావాలి, అలాగే ఎదురులేని జీవితానికి కావలసినటువంటి బలం కావాలి, ఈ క్రూరమైన ప్రపంచాన్ని భరించేంత సహనం ఓర్పు సత్వ కావాలి అని చెప్పేసి అనగానే ఆ వైన్ షాప్ ఆయన, అరే బాబు ఈయనకు 1/4 ఓల్డ్ మంకు ఇన్ని వేరేషన్గా పప్పులు పెట్టు, క్వార్టర్ ఓల్డ్ మంకు వేరుశనగ పప్పు ప్యాకెట్ ఇస్తే వాడికి గుండె ధైర్యము, ఎదురులేని జీవితానికి కావాల్సినటువంటి బలము, క్రూరమైన ప్రపంచాన్ని భరించేంత ఓర్పు సహనం సత్వ జస్ట్ మ్యాన్షన్ హౌస్ తోటి వస్తాయి అన్నమాట. నాకు అప్పుడు అర్థమైపోయింది ఇక సినారియో బాగలేదు భయ్, చక్కగా ఇంట్లోకి పోయి పండుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయినా అనమాట. ఇది తాజా పరిస్థితి. మరి సెకండ్ డోస్ కోసం ఎవరైనా పోయినరా అంటే సెకండ్ డోస్ కోసం ఒక్కడు కూడా పోలేదు. ఇది మన దౌర్భాగ్యం. సెకండ్ డోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏంటి అని ఓ ఎంక్వైరీ లేదు, వెలవెలబోయాయి తెలుసా. ఒక బాటిల్ ఓపెన్ చేస్తే ఒక కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఒక ఇంజెక్షన్ బాటిల్ ఓపెన్ చేస్తే మినిమం 10 మందికి ఇవ్వాలి. నువ్వు 3 పోయినరు అనుకో మిగతా 7 ఇంజెక్షన్లు అయితే వేస్ట్ అయిపోతాయి కదా. అట్లా కొన్ని లక్షల ఇంజెక్షన్లు వేస్ట్ అయిపోయాయి. ఈ మనోళ్ళేమో మందు షాప్ల దగ్గర ఉంటున్నారనమాట. ఇంకో ఆయన అంటాడు, మహేష్ గారు 10 మందే 5 మందే ఏదో ఒకటి అయిపోతుంది. సో ఇటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలన్నీ కూడా మార్నింగే స్టార్ట్ అయిపోయినాయి. ఏది ఏమైనా కూడా గుడ్ మార్నింగ్ తెలంగాణ అండ్ ఓన్లీ తెలంగాణ. తెల్లారంగానే లేస్తున్నారు, అందరు రెడీ అయిపోతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. కానీ కొంతమంది 11, 12 అయినా కూడా రోడ్ల మీద ఇంకా తిరుగుతూనే ఉన్నారు. నో ప్రోటోకాల్స్, నథింగ్, మన్ను మశానం ఏదీ లేదు, తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి వదిలిపెట్టిండ్రు, రేపటి నుంచి వెళ్ళి మామూలుగా ఉండదు. అయితే రేపటి నుండి ఈ వ్యాక్సిన్ సెంటర్స్ ఏవైతున్నాయో, కరోనా వ్యాక్సిన్ వేసే సెంటర్స్ ఏవైతున్నాయో అవి 4 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి, తెరుస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఏదో ఒక పని మీద సార్ నేను వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నాను సార్ అన్నామనుకో, బిడా ఫస్ట్ వ్యాక్సిన్ వేసినప్పుడు నీకు ఒక మెసేజ్ వచ్చిందా? వచ్చింది సార్, అదే ఆ మెసేజ్ చూపించు. మెసేజ్ చూపించలేదనుకో అంతే అయిపోయింది. సో మొబైల్లో వచ్చినటువంటి మెసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అంటే ఆధార్ కార్డు ఒకటి మనం జాగ్రత్తగా ఒకటి పెట్టుకోవాలి. అలాగే మనకు ఫస్ట్ టైం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక స్లిప్ ఇస్తున్నారు వాళ్ళు, ఆ స్లిప్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. అలాగే మొబైల్లో వచ్చినటువంటి మెసేజ్, ఈ మూడు చూస్తున్నారనమాట. అందుకోసం మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మూడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మొత్తానికైతే వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. రాత్రి నుండి ఒకటే మనసులో ఏదో ఒక బలమైనటువంటి కోరిక. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్, ఓకే, ఈ రెండు రీసెర్చ్ చేసుకున్నాయి. రీసెర్చ్ ఎంత ఖర్చు పెట్టుంటాయి రీసెర్చ్కి? సరే ఓ 500 కోట్లు ఖర్చు పెట్టుంటారు కావచ్చు వాళ్ళు రీసెర్చ్కి. 500 కోట్లు వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటాయి. కానీ ఈ రెండు కంపెనీలు ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళకి ఆ ఫార్ములా ఇవ్వడం లేదు. మన దగ్గర చూస్తే డైలీ కొన్ని వేల మంది చనిపోతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 100 కంటే మించట్లేదు, 50 కంటే ఎక్కువ మించట్లేదు. కానీ నిజం నిర్భయంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇది జరుగుతుంది. మరి ఈ ఫార్ములా మిగతా కంపెనీ వాళ్ళకు కూడా ఇస్తే మిగతా కంపెనీ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు కదా. మిగతా కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్లో ఏదైతే ఒక ఫార్ములా ఉందో దాన్ని ఒక 10-20 ఫార్మస్యూటికల్ కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇచ్చేసాయనుకో, వాళ్ళు కూడా కొన్ని లక్షల వ్యాక్సిన్స్ తయారు చేస్తారు కదా. అట్లా ఒక 10 కంపెనీలకు ఫార్ములా ఇచ్చేస్తే ఆ 10 కంపెనీలతోటి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే జస్ట్ ఒక వితిన్ 1-2 మంత్స్లో కంప్లీట్గా 4 కోట్ల మంది జనాభా, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 5-6 కోట్ల మంది జనాభా, సో అందరికీ సరిపడే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఈ రెండు కంపెనీలు కూడా మానవతా దృక్పథంతో ఆ ఫార్ములాను యూజ్ చేయాలి. యూఎస్లో కూడా ఇలానే మెడోనా ఫార్ములా ఇవ్వండి ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అయిపోయారు, ఆ ఫార్ములాని మిగతా వాళ్ళకి ఇచ్చేశారు. సో టాప్ నాచ్ కంపెనీస్ ఆర్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ వ్యాక్సిన్స్ అనమాట. సో అలాంటి టైంలో ఆ ఫార్ములాని ఒక 10 కంపెనీలకు ఇస్తే 10 కంపెనీలు ఒక్కొక్కరు ఒక 10 లక్షలు చేసినా కూడా కోట్ల వ్యాక్సిన్ మన దగ్గరే ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పేసి కేజ్రీవాల్ కూడా ఇలానే అన్నాడు ఈరోజు. మిగతా 10-15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఏకీభవిస్తున్నారు దీంతో. మరి భేటీ ఉంది, రేపు ఆయనకు మీటింగ్ ఉన్నట్టుంది అందరి ముఖ్యమంత్రులతోటి. ఈ అందరు ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని మోడీకి చెప్పేసి ఈ 2 లాభపడాలన్నా కంపెనీలు, ఇంకా మేము రీసెర్చ్ చేసామో ఈ డబ్బులన్నీ కూడా మాకే, ఇవన్నీ కూడా మాకే అనుకుంటే ఎట్లా? ఈ విశ్వ మానవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ కావాలి కదా. మానవతా దృక్పథాన్ని మనము ఎన్ని డబ్బులు ఏం సంపాదించుకుంటారండి డబ్బులతోటి? కనీసం మిగతా కంపెనీలకు అవకాశం ఇస్తే వాళ్ళు తయారు చేస్తారు కదా, ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయిపోతుంది కదా, మనకు వ్యాక్సిన్ కవరేజ్ ఎక్కువైపోతుంది కదా, గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఆలోచించి దీని మీద ఒత్తిడి తీసుకొని వస్తే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి, బాబు కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ మీరు చేసింది బాగుంది, మీరు రీసెర్చ్ చేశారు, మానవాళి కోసం రీసెర్చ్ చేశారు, ఓకే ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు అందరి పరిస్థితి బాగలేదు కాబట్టి, చాలామంది చనిపోతున్నారు కాబట్టి, అలాగే వాళ్ళకు కూడా మీ ఫార్ములా ఇచ్చేస్తే అన్ని కంపెనీస్ తయారు చేయడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. దానికంటే ముందుగా మొన్న హాస్పిటల్కి వెళ్ళాను నేను. దేనికి? ఏదో చిన్న కాలుకు దెబ్బ తగిలింది, ఇంట్లోనే ఉన్నాను. మా బేబీ అంది, కాలుకు దెబ్బ తగిలింది కదా, సరే కట్టు కట్టించుకుందాం పా నీకు అని చెప్పేసి అంటే సరే హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ బాబు మీకు ఒక 2 days బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే ఇక బేబీ కూడా అన్నీ చదువుకొని వచ్చేసింది, ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత కట్టుకడుతుంది. కట్టుకడుతుంటే ఆ బేబీ ఏమన్నదంటే అక్కడ ఉన్నటువంటి ఒక లేడీని, సిస్టర్ ఈ కట్టు అంటే మేము ఒక 2 daysలో వెళ్ళిపోవచ్చు ఆ సిస్టర్ అని చెప్పేసి అన్నదనమాట. అనగానే నాకు ఎక్కలేనటువంటి ఆనందం వచ్చింది. అనగానే అన్నాను, ఇప్పుడు ఆమెను ఏమని పిలిచావు నువ్వు? ఆమెను ఏమని పిలిచినా సిస్టర్ అని పిలిచినా. ఇంకొకసారి పిలువా ఆమెను సిస్టర్ అని. ఆ బేబీకో కొంచెం ట్యూబ్లైట్ సిస్టర్ అంది. అబ్బా ఇంకొక్కసారి పిలువ ఆమెను. ఏంటి నాకు అసలు అర్థం కాదు, ఎన్నిసార్లు పిలువమంటా ఆమెను సిస్టర్ సిస్టర్ అని చెప్పేసి. కాదు బేబీ, నువ్వు ఆ అందమైనటువంటి అమ్మాయిని సిస్టర్ సిస్టర్ అని పిలుస్తుంటే ఎక్కలేరా. సో ఈరోజు ప్రపంచ నర్సుల దినోత్సవం, వాళ్ళందరికీ కూడా వందనాలు. డాక్టర్లు వస్తారు, మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ ఒక సిస్టర్ మాత్రమే కంటికి రెప్పల మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆమె. సో ఆమెకి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వందనాలు. ఈ కరోనా టైంలో కూడా ప్రజాసేవే ముఖ్యంగా భావించి ఇంట్లో వాళ్లకు కూడా కరోనా అని దగ్గరికి రానటువంటి పరిస్థితుల్లో అంతా తామై అనుకోని దేవతలా సేవ చేస్తున్నటువంటి అందరి నర్సులందరికీ, అందరి సిస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ నర్స్ డే విషెస్ తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున. వాళ్ళ సేవ మాత్రము అంటే నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను, మనుషులందరూ పుడతారు కానీ కొందరే అందరి కోసం పుడతారు అని చెప్పేసి. డెఫినెట్గా వాళ్ళే నర్సులు అనొచ్చు. సో ఇంతమంది సేవ చేస్తున్నారు కాబట్టి నర్సులందరికీ మీ తరపున మీకు ఎంతో సేవ చేస్తుంటారు. మీ మనసులో హ్యాపీ నర్స్ డే అని చెప్పేసి అనుకున్నా చాలు, వాళ్ళను ఒక సేవాభావంగా చూస్తే చాలు. వాళ్ళు నిజంగా నవ్వుకుంటూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేసి వాళ్ళకు కరోనా వస్తుందని చెప్పేసి అన్నీ తెలిసినా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా వదిలిపెట్టేసి మన కోసం కష్టపడుతూ ఉంటారు. ఎస్పెషల్గా మన వాళ్ళు బాగా చేస్తారు. అలాగే కేరళ వాళ్ళ డెడికేషన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా, నేను చాలా దగ్గర నుండి చూశాను వాళ్ళ జీవితాన్ని. అప్పుడు నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసినప్పుడు చాలా అంటే చాలా సర్వ్ చేస్తారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఓకే, బాగానే ఉంది. ఇక మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుప్రజ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుప్రజ గారు. సో ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే సర్ప్రైజ్ కాల్స్ ఏమైనా ఉన్నా కూడా చక్కగా సర్ప్రైజ్ కాల్స్ అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మై డియర్ మామాజ్ అండ్ మామేజ్, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పాట ఒకటి విందాము. దీని తర్వాత ఒక ఫన్నీ క్వశ్చన్ ఉంటుందండి, డెఫినెట్గా మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఈ ఫన్నీ క్వశ్చన్ ఏంటి అనేది. అభిలాష మూవీ నుండి బంతి చామంతి అనే బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి మీకోసం వస్తుంది. వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు తల్లా రవీందర్ మామ. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇంతకుముందు మీరు విన్న పాట టక్ జగదీష్, అందులో నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంకా బోల్డ్ అనే పాటలు వస్తున్నాయి మనకు టక్ జగదీష్ గురించి. అలాగే ఇక మనకు చంద్రమోహన్ మామ మెసేజ్ చేశారు. హాయ్ మామా మహేష్, గుడ్ మార్నింగ్, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు మామ అని చెప్పేసి. అలాగే తల్లా రవీందర్ మామ మెసేజ్ చేయడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ, చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. సో హ్యాపీ మామ, ఐ థింక్ మీరు కూడా, ఐ హోప్ మీ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళి అంతా కూడా క్షేమ సమాచారమే. వీలుంటే మీకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అలాగే మనతో మాట్లాడడానికి శ్రీను లైన్లో ఉన్నారు. హాయ్ శ్రీను, గుడ్ ఈవినింగ్. జబర్దస్త్ ఉన్నాను శ్రీను, నువ్వు ఎట్లా ఉన్నావు? చాలా బాగున్నాను, చాలా రోజులు అవుతుంది సార్. అవును అవును, చాలా రోజులు అయిపోతుంది. నిన్న కూడా చేసినట్టుగా నిన్న కొన్ని కాల్స్ కలవలేదు నాకు. ఓకే, ఇప్పుడు మీకు నర్సులను చూస్తే ఏమనిపిస్తుంది? యాక్చువల్గా నర్సు అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? నర్సు నిజంగా చాలా గ్రేట్ సార్ వాళ్ళు. ఎందుకంటే చాలా మంది తిడుతుంటారు పాపం, ఏమి చేయలేవా చేయలేవా, మనం మెడిసిన్ తీసుకోమంటే ఏమి ఏమి పెద్ద ఇచ్చింది ఏమేదో చెప్పింది తిడుతుంటారు పాపం. అవన్నీ సహనంగా ఓర్చుకొని చేస్తుంటారు సార్. నాకైతే నాకు ఇంకా బాగా గుర్తుంది, నాకు 2017లో ఫీవర్ వచ్చినప్పుడు ఆ రోజు నాకు చూశారు పాపము. చూసిన తర్వాత 2:30 అయిపోయిన టైం మధ్యాహ్నం. ఆ రోజు నాకు అరటిపండు ఇచ్చారు సార్, నాకు బాగా గుర్తుంది పాపము. ఎవరేమొచ్చినా నేను గుర్తు పెట్టుకున్నా, అరటిపండు ఇచ్చారు పాపం ఆ రోజు నాకు. ఓకే, బ్లడ్ టెస్ట్ చేసేప్పుడు ఇప్పుడైతే భయం లేదు, బ్లడ్ టెస్ట్ అంటే అప్పుడు చాలా భయం. మాట్లాడితే నొప్పి లేకుండా చేశారు సార్ పాపం ఆ రోజు బ్లడ్ టెస్ట్ మాత్రం. వెరీ గుడ్ అండి, బాగుంది. ఇప్పుడు మనం తెలుగులో అయితే నర్సును సిస్టర్ అని చెప్పేసి అంటాం కదా, మరి మగవాళ్ళని ఏమంటారు? మగ నర్సులను ఏమంటారో తెలుసా? తెలియదు సార్. ఎప్పుడైనా ఇప్పుడు మగ నర్సులు కూడా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక పేరు ఉంటుంది కదా. అందరినీ నర్స్ అనే అసలు అది వాడికి అందరికి అది అలవాటు అయిపోయింది, దానికి ఏదో ఉంటుంది. సార్ నాకు స్మాల్ డౌట్ ఓని నర్స్ వాళ్ళ డాడీని ఏమంటారో తెలుసా? నర్స్ వాళ్ళ డాడీని డాడే అంటారు, వాళ్ళ డాడే అంటారు. ఆ వాళ్ళు వాళ్ళ డాడే అంటారు కదా సార్. నర్స్ వాళ్ళ నాన్నగారిని ఏమంటారో తెలుసా? ఎవరికైనా చెప్పుడు ఫలానా నర్స్ వాళ్ళ నాన్నతో నేను మాట్లాడని చెప్తారు, ఎవరికైనా మాట్లాడితే. అంతేనా? అంతే సార్. ఓకే, నేను ఇప్పుడే కనుక్కున్నాను, ఇది ఇప్పుడు మైండ్లో వచ్చేసినటువంటి ఆలోచన, ఇప్పుడే క్రియేట్ చేశాను వేడివేడిగా. సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, మరి నర్స్ ఉంటారు కదా, వాళ్ళ నాన్నగారిని ఏమంటారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే 9705222005. అవా కొందరికైతే ఆన్సర్ వచ్చి నవ్వుకుంటున్నారు మంచిగా. ఓకే, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉంది మీ ఊళ్ళో? లాక్డౌన్ ఎట్లా, ఏమేం చేస్తున్నారు? మీ దగ్గర ఇప్పుడు ఉండేది ఎక్కడ నువ్వు? ఇంట్లోనే ఉన్నా సార్. ఇప్పుడు కాదయ్యా, మీరు ఉండేది ఏ ఊరు, ఎక్కడ, ఏంటి? ముత్తుకూరు పక్కన నారకేళ్ళపల్లి సార్. ఇక్కడ నెల్లూరు నారకేళ్ళపల్లి పల్లెటూరు. ఇక్కడ ఏ జిల్లా అది? నెల్లూరు సార్. నెల్లూరులో. ఓకే, యా. అయితే మనకు ఒక కొటేషన్ దొరికింది. ఆ కొటేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి తెలంగాణలో ఎట్లా ఉందంటే, లాక్డౌన్ కొటేషన్ నంబర్ 1, పొద్దున్నే తెచ్చుకో పొద్దంతా పుచ్చుకో. పొద్దున్నే తెచ్చుకో పొద్దంతా పుచ్చుకో. సో అది సిగ్నేచర్ ట్యూన్ అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అలానే అనుకుంటున్నారు. యా, ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మాట్లాడదాం. నాకు తెలిసి ఆయన బిజీగా ఉంటాడు, బట్ బిజీగా ఉన్నా కూడా నాకెందుకు ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. మామతో మాట్లాడే ప్రయత్నం. లైన్లో ఉండు శ్రీను. యా, రింగింగ్ రింగింగ్ రింగింగ్. ఎస్, రింగ్ అవుతుంది. ఏ మామా, చంద్రమోహన్ మామా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామా. గుడ్ ఈవినింగ్ మామా. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు మేడమే? ఎలా ఉన్నారు మీరెలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? మన రీసెర్చ్ ఎంతవరకు వస్తుంది? అంత బాగుంది, అంత బాగా జరుగుతుంది. అంత బాగా జరుగుతుంది, అందరికీ వ్యాక్సిన్ అయిపోయింది. ఓ, అక్కడ ఉన్న వాళ్ళ మీరేం వ్యాక్సిన్ వేసేసుకున్నారు మామా? మాది ఫైజర్. ఫైజర్ ఏంటది నేము? ఏదో మోడర్నానా మేడర్నానా ఏదో ఉందా మామా? ఏంటది? మడోనానా? మడోనా అంటే ఒక హీరోయిన్ పేరు ఉన్నట్టుంది కదా మామా? ఇది మోడర్నా. మోడరోనా? ఓకే. నేను ఓకే ఓకే. అంటే సింగిల్ డోసా? డబుల్ డోస్. ఓకే, డబుల్ డోస్ అంటే సేమ్ ఒక 45 days సమయంతో. 21 days. మన ఫైజర్ కి 21 days, మోడర్నా కి 27 days. ఓకే. ఒకటి వచ్చి సింగిల్ డోస్ తో వచ్చింది, జాన్సన్ వచ్చింది, అది కొద్ది లేట్ గా వచ్చింది. కానీ మాకు ముందుగానే, మాకంటే మేము ఇప్పుడు చెప్పాను కదా, మేము రీసెర్చ్లో ఉంటాం కాబట్టి మాకు వారియర్స్ కింద ముందుగానే ఇచ్చేసారు. మాకు ఫిబ్రవరిలో ఇచ్చారు, జనవరి ఎండింగ్లో ఇచ్చేసారు మాకు. అవును. సో మొత్తానికైతే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ రెండు అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. వండర్ఫుల్ మామ, వండర్ఫుల్. నాకు ఫస్ట్ డోస్ అయిపోయింది మామ, సెకండ్ డోస్ ఇక నేను వెళ్ళాలి. ఇంకా నాకు 21 days నిండలే మామా. 21 days కంప్లీట్ అయిపోతే మళ్ళీ సెకండ్ డోస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ అంతా కొంచెం తగ్గుముఖం పట్టింది మామ గత 2-3 days నుండి. యా, ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. కొంచెం తగ్గుముఖం పట్టింది. అలాగే లాక్డౌన్ పెట్టేశారు మామ. లాక్డౌన్ పెట్టేసి ప్రాబ్లం ఏంటంటే, ఉదయం 6 గంటల నుంచి 9, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మామ వైన్ షాప్లు ఓపెన్ అవుతున్నాయడా. 125 కోట్లు వచ్చాయట, ఇవాళ 94 కోట్లు వచ్చాయట కదా మామ. ఏ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నా లేకున్నా, ఎంతమంది కరోనా పేషెంట్లు ఉన్నారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమందికి నెగిటివ్ వచ్చేసింది, ఎంతమందికి వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ పడింది, సెకండ్ డోస్ పడింది, ఈ గణాంకాలు ఎవరి దగ్గర లేకున్నా, ఈ నిన్నెంత సేల్ అయింది లిక్కరు, ఈరోజు ఎంత సేల్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ మాత్రం భలే దొరికిపోతుంది మామ. 3,26,000 మందికి వచ్చింది నిన్న. ఊరికే అన్నాను లే మామ, అంటే మీకే కాదు నాకు కూడా క్యూరియాసిటీ ఎక్కువ. ఎంత పోయింది అంటే నిన్న 1,26,00,000 మామ. ఎంత? 125 కోట్లు నిన్న ఒక్కరోజు. 125 కోట్లు ఒక్క లిక్కర్ మీద. 94 కోట్లు. అది కూడా మళ్ళా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు. అది 4 గంటల్లోనే 4 గంటల్లోనే ఇందా నీ కొటేషన్ బాగా నచ్చింది మావా పొద్దున్న తెచ్చుకో పొందేటి మళ్ళీ చెప్పొసారి అది పొద్దున్నే తెచ్చుకో పొద్దంతా పూచుకో మావా చాలా బాగుంది కొటేషన్ ఎనివే దట్స్ సో నైస్ ఆఫ్ యు మామా నిజంగా చాలా రోజుల తర్వాత ఇట్లా మిత్రులను మీరు కాల్ చేయకున్నా కూడా నేనే ఇక్కడ నుండి వాట్సాప్ లో కాల్ చేసిన ఐఎమ్ సారీ ఒకవేళ మీరు ఏమన్నా రీసెర్చ్ లో బిజీగా ఉంటే పనిలో ఉంటాం మామ ఫోన్ చేస్తే పని తర్వాత చేస్తాం సో నైస్ అంతేనా సో నైస్ ఆఫ్ యు మామా మామ ఎప్పటికైనా మామే అంతే థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ సో మచ్ మామా టేక్ కేర్ థ్యాంక్ యూ యా వండర్ఫుల్ థ్యాంక్ యూ రైట్ సో చంద్రమోహన్ మామ అమెరికాలో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు మామ జస్ట్ లిజనింగ్ మామ గుడ్ టు హియర్ యువర్ వాయిస్ అని చెప్పేసి పెట్టాడు ఎస్ మనతో మాట్లాడడానికి ఇద్దరు లైన్లో ఉన్నట్టున్నారు హలో యా ప్రవీణ్ భాయ్ హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో ఎవరు నమస్తే అమ్మా ఎవరు మాట్లాడేది సుధారాణి గారు ఎలా ఉన్నారు సుధారాణి గారు వండర్ఫుల్ పూర్ణ ఎలా ఉన్నారు మీరు సార్ నమస్తే సార్ చాలా చాలా బాగున్నాం సార్ వండర్ఫుల్ పూర్ణ వండర్ఫుల్ ఓకే సార్ యా మాట్లాడండి వస్తాను యా సుధా గారు ఆ చెప్పండి మామ మన ఇద్దరం కలిసి చైనాకి వెళ్ళొద్దామా చైనా అమ్మ అప్పుడు వద్దు మామ ఓ నేను పోనా మీరు వద్దు మామ ఎందుకు ఇది ఇది పోనీ లాక్డౌన్ ఈ కరోనా మొత్తం అయిన తర్వాత వెళ్ళొద్దామా అంటే అక్కడికి ఎందుకు పోతున్నావు ఏందని ఏం అడగరా పోదాం 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 అప్పుడే ఈ కరోనా మొత్తం పోయాక ఒక్కసారి చైనా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి అన్నము పప్పు వండుకోవడం ఎలా ఏంటి అవన్నీ కూడా నేర్పించాలి అన్నం ఎలా వండుకోవాలి పచ్చడి ఎలా చేసుకోవాలి పచ్చిపులుసు ఎలా వేసుకోవాలి ఈ కూరలు ఎలా వండుకోవాలి చికెన్ ఎలా వండుకోవాలో మళ్ళీ చికెన్ వద్దు ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు జస్ట్ అన్నం పప్పు ఎలా వండుకోవాలో నేర్పిస్తే చాలు ఎందుకంటే ఈ కొడుకులు ఏది పడితే దీన్ని ఇన్ని రకాల పరిచయం చేస్తున్నారు అంతే కదా ఒక ఆయన కోర్టులో సీన్ అన్నమాట ఇది వింటున్నారా సుధా గారు కోర్టులో ఒక సీన్ జరుగుతుంది విడాకుల తర్వాత కోర్టులో జడ్జి అంటున్నాడు అనమాట బాబు ఇవాల్టి నుండి నీ జీతంలో సగం మీ ఆవిడకి ఇవ్వాలి అని చెప్పేసి అనగానే ఆయన అంటున్నాడు అనమాట అమ్మయ్యా అంటే ఇవాల్టి నుండి నా జీతంలో సగం నేను వాడుకోవచ్చా సార్ అన్నాడు ఎవరి బాధలు వాళ్ళవి ఓకే పూర్ణ హలో పూర్ణ చెప్పండి సార్ నర్స్ అనగానే మీకేం గుర్తొస్తుంది నా భార్య గుర్తొస్తుంది నా భార్య ఆశా వర్కర్ సార్ ఓ ఆశా వర్కర్ ఓకే తను పొద్దున 8 గంటలకు ఫీల్డ్కి వెళ్తే సాయంత్రం 5-6 అవుతుంది మధ్యాహ్నం ఒక టైంలో అన్నానికి కూడా రాదు ఒక పాజిటివ్ కేసు వస్తే దాని చుట్టుపక్కల ఇళ్లలో 25 నెంబర్లని ఐసోలేషన్ కింద ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి అట్లా ఎన్ని కేసులు వస్తే అన్ని 25 మంది పక్కన ఒక పాజిటివ్ వ్యక్తి అయితే ఆ పక్కన 25 మంది సభ్యుల్ని మళ్ళీ హోమ్ ఐసోలేషన్ అని చెప్పి వాళ్ళ ఇళ్లలోనే ఉంచి వాళ్ళని ఉదయం సాయంత్రం పరామర్శించడము అవసరమైతే అక్కడ టెస్టులు చేయడము ఇలాంటివి ఉంటాయి అవన్నీ కూడా చేస్తున్నారు ఓకే బాగుందండి చక్కగా ఉంది అలాగే సుధా గారు చెప్పండి ఇప్పుడు నర్స్ ఉంటుంది కదా వాళ్ళ నాన్నగారిని ఏమంటాం సిస్టర్ డాడీ మనకేమవుతాడు అంతే సూపరా మామ మీరు ఎవరు సార్ మీరే మీరంటే మీరు కాదు మామ నర్స్ ఫాదరు నర్స్ ఫాదర్ అంటే ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్నామా నేను బాబాయ్ అవుతారు ఎలా ఎందుకంటే అందరూ సిస్టర్ అంటాం కాబట్టి వాళ్ళని ఓకే బాబాయ్ అని చెప్పి పిలుస్తారు. సార్ డాక్టర్లైనా ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. ఎప్పుడు అన్న నిత్యం వీళ్ళు వచ్చి చూసుకు పొద్దుగుకులు 1-2-3 సార్లు చూసే సిస్టర్సే. ఈ మధ్య కాలంలో నేను అనుభవించాను కాబట్టి కిడ్నీలో స్టోన్ లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు నాకు చాలా చాలా వాళ్ళు బాగా చాలా నచ్చిన తర్వాత లాస్ట్ లో నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డబ్బులు ఇవ్వతే వాళ్ళు సిన్సియర్ గా తీసుకోలేదు. మేము లేదండి, మా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎవరైనా టిప్ తీసుకుంటారో తీసుకోరో మనకు తెలియదు, కానీ సిస్టర్స్కి ఏమైనా డబ్బులు ఇచ్చితే మాత్రం వాళ్ళు తీసుకోరండి. అది వాళ్ళ గొప్పదనం. అది నిజంగా అంటే వాళ్ళ సేవకి మనం ఏదో రేటు కట్టడం కాదు, లేకుంటే వాళ్ళ ప్రేమ అభిమానాలకు మనం ఏదో అది కట్టడం కాదు. కానీ కొందరున్నారు, కొందరు సిస్టర్స్ అంటే అందరు సిస్టర్స్ కూడా ఎవరు కూడా వాళ్ళు డబ్బులు తీసుకోరు, అలా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా జేజేలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ, సుధా గారు అండ్ పూర్ణ గారు. బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి. వండర్ఫుల్ మామాజ్ అండ్ మామేజ్. కానీ చాలామంది పప్పులు కాలేస్తున్నారు. ఇంతకీ సిస్టర్ వాళ్ళ నాన్నగారిని ఏమంటారు? ఈ పేరు తరచూ చాలామంది పిలుస్తూ ఉంటారనమాట. ఓకే, సో మనకు ఒక రెగ్యులర్ కాలర్ కూడా ఉన్నాడు, ఆయన పేరు ఓకే. సో ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఓకే, ఇక కొన్ని అప్డేట్స్ మీకు చెప్పాలి కాబట్టి అప్డేట్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అసలు యాక్చువల్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఏంటి? రేపటి నుండి ఎవరైనా బ్యాంకులకు వెళ్తే మాత్రం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే బ్యాంక్ పనిచేస్తాయండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మీరు 12 గంటలు అంటే 9, 10, 11 గంటలకు అలా చక్కగా వెళ్ళండి. మరీ ఎర్లీ మార్నింగే వెళ్ళండి, ఎందుకంటే చాలామంది బద్ధకం నాలాగా లేవరు, మెల్లగా 10 కాగానే సంచి పట్టుకుని బయలుదేరుతుంటారు. అలా కాదు, మీరు మార్నింగ్ 8 o'clock అయిపోయింది అనుకో, ఫ్రెష్గా మాకు పోగానే వర్క్ అయిపోతుంది అనమాట. ఓకే, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. అలాగే కేవలం 50% సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కానున్నారు. బ్యాంకర్లు ఈ నిర్ణయంతో ఈ నెల 20 వరకు కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంక్ పనిచేస్తాయని చెప్పేసి చెబుతున్నారనమాట. సో కరోనా ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తెలంగాణలో లాక్డౌన్ విధించినా కూడా బ్యాంకులకు మినహాయింపునిచ్చింది. అయితే రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు జరగనుంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓకే, సో బ్యాంకులకి తొందరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద మొత్తానికైతే తొలి విడతగా ఒక్కొక్కరు అకౌంట్లో ఆల్మోస్ట్ 7,500 రూపాయలు పడుతున్నాయి. ఈ కరోనా సమయంలో రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పథకం కింద ఓకే, సో ఆల్మోస్ట్ రేపు తొలి విడత సాయం కింద రేపు విడుదల కానుంది. క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సో మొత్తానికైతే అంటే ఖరీఫ్ సీజన్లో ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం రైతు భరోసా నిధులను వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు. అటు ఈ నెలల్లోనే వైఎస్ఆర్ ఉచిత పంట బీమాను కూడా ప్రభుత్వం అందిస్తోంది. కాబట్టి ఈ టైంలో డెఫినెట్గా కాస్త అందరికీ యూజ్ అవుతుంది. అలాగే లాక్డౌన్ సందర్భంగా పోలీసుల సూచనలు కొన్ని మనకు తెలియజేస్తున్నారు. మీ రేడియోలో కూడా చెప్పండి అని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ నుండి వచ్చింది. దూర ప్రాంతాలకు బైకులపై వెళ్ళకండి. అలాగే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. త్వరగా వెళ్ళాలని వాహనాలను వేగంగా నడపకండి. అయ్యో టైం అయిపోతుంది అని చెప్పేసి. అలాగే బ్యాగులు లగేజీలు బైకులకు కట్టడం హ్యాండిల్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే చాలా ఇబ్బంది అయి పడిపోతారు కింద. బైకుపై 2 కంటే ఎక్కువ మంది వెళ్ళకండి. బైకులను రోడ్డుపై ఎడమవైపునే నడపండి. చెక్ పోస్ట్ దగ్గర కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ కూడా మనం పాటిస్తే రేపు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక మెట్రో సమయాలు చెప్తున్నాను. తెలంగాణలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు కానున్నటువంటి ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సమయాలు కొంచెం మార్పులు జరిగినాయి. ఉదయం 7 గంటల నుంచి 8:45 వరకే మెట్రో రైళ్లు తిరుగుతాయి. అంటే తొలి రైలు ఉదయం 7 గంటలకు స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. చివరి రైలు 8:45 బయలుదేరి గమ్యస్థానానికి 9:45 చేరుకుంటుంది. సో 8:45 మీకు లాస్ట్ ట్రైన్ ఎక్కడికైనా కూడా అది మీరు చూసుకొని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే బిట్ కాయిన్ అంటే అందరికీ తెలుసు, కానీ ఎవరైనా నడిచే బిట్ కాయిన్ ఎప్పుడన్నా విన్నారా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నడిచే బిట్ కాయిన్ అంటే ఏంటి, అది ఎవరి దగ్గర ఉంది, ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నడిచే బిట్ కాయిన్ గురించి మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ కొదమ సింహం. నేను మా గర్ల్ ఫ్రెండ్ బయటికి వెళ్ళాము మొన్న, అంటే లాక్డౌన్ కంటే ముందు షాపింగ్ వెళ్ళాము సాయంత్రం. సరే షాపింగ్ వెళ్ళి వస్తుండగా పాపం ఒక బెగ్గరు, ఒక భిక్షగాడు ఏమన్నాడంటే, అమ్మా అప్సరసలాగున్నావమ్మా తల్లే, ఓ 5 రూపాయలు ధర్మం చేయమ్మా, గుడ్డు ఉన్నమ్మా అని చెప్పేసి అన్నాడు అనమాట. అనగా మన నోరు ఊరుకోదు కదా, బేబీ నిజంగానే వాడు గుడ్డోడే, ఇచ్చేయి 5 రూపాయలు. తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకుంటే నాకు తెలియకుండా నేను చెప్పాలి మీద 4-5 మచ్చలు ఉన్నాయి. ఓకే, సో వినోద్ గారు ఏదో మెసేజ్ చేశారు, హాయ్ మామా మహేష్ గారు నమస్తే అని చెప్పేసి. హాయ్ వినోద్ గారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేను మగవారికి కొన్ని సూచనలు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీరందరూ కూడా ఫాలో అయిపోతారు అని చెప్పేసి నాకు తెలిసిపోతుంది. ఏమండి, ఇది కేవలం మగవాళ్లకు మాత్రమే కొన్ని సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనము పులి అనే ఫీలింగ్ని పక్కన పెట్టాలండి ఈ లాక్డౌన్లో. అలాగే పిల్లిలా మసులుకోవడం నేటి తక్షణ కర్తవ్యం. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అనవసరంగా వాళ్ళ పుట్టింటి విషయాలు, అత్తింటి విషయాలు గెలుకోకండి, కత్తెరలో పెట్టి నలిపేస్తారు. ఈ చిరాకు పరాకులకు దూరంగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో మీ చిరునవ్వును చెదరనివ్వకండి. వాళ్ళు ఏం మాట్లాడినా ఏముండినా కూడా శభాష్ అసలు ఏముండినో తెలుసాను అని చెప్పేసానండి. ఆవేశం, కోపం మీ డిక్షనరీలోనే లేవన్నట్టుగా నటించండి నాలాగా. టీవీ సీరియల్ చూస్తున్నటువంటి సమయంలో రిమోట్ ఇచ్చేయండి వాళ్ళకు, హ్యాపీ. సగం టెన్షన్ అయిపోద్ది కదా, అవునా కదా? యా. అలాగే మరిక మనతో మాట్లాడడానికి ఎవరో ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళెవరు, ఏంటి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి, నా పేరు నళిని కుమారి, నెల్లూరు నుంచి అండి. నళిని కుమారి గారు నెల్లూరు నుండి? అవునండి. ఓకే, మీ పేరు నెల్లూరు, మీరు నళిని కుమారి నుండి కాల్ చేస్తున్నారు అంతేనా? లేదండి, నా పేరు నళిని కుమారి, నేను నెల్లూరు నుంచి అండి కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇది ఎన్ఆర్ఐ రేడియోనే కదండి? ఎన్ఆర్ఐ రేడియో మామ మహేష్ గారేనండి? అవునండి అవునండి. అయితే మా ఫ్రెండు మొన్నటి వరకు చాలా మంచివాడు ఉండే అండి. మొన్నటి వరకు చాలా మంచివారుండే, కానీ ఈ మధ్య వాడు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, ఎగ్గొడుతున్నాడు, అందరినీ తిడుతూ ఉన్నాడు. వాడు చెయ్యని పాపాలంటూ లేవండి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ భార్య మంచాన పడిందట హాస్పిటల్లో. చివరి క్షణాల్లో వాళ్ళ భార్య ఒక విషయం చెప్పిందట వాడికి, ఏమండి మనం స్వర్గంలో కలుద్దామండి అని చెప్పేసి కన్ను మూసిందట. ఆమె ఎప్పుడైతే స్వర్గంలో కలుద్దాము అని చెప్పేసి కన్ను మూసిందో ఆ రోజు నుండి వీడు చెయ్యని పాపం అంటూ ఏది లేదు. వీడు మంచి చేస్తే మళ్ళా స్వర్గానికి పోతాడు కదా, ఇలా తప్పులు చేసి అయినా పర్వాలేదు నరకానికి పోదామండి సైడ్ అయిపోయాడు. మామగారు చెప్పండి, ఇలాగే ఒక ఆయన స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మీరే నన్ను కాపాడాలి అంటే, ఏం నాయనా ఎందుకంటే మా ఆవిడ 7 జన్మలకి నేనే భర్తగా కావాలని పూజలు చేసేస్తుంది, స్వామి నన్ను మీరు ఎలా అన్నా కాపాడాలి ఆవిడ నుంచి అంటాడు. యా, ఇలానే ఈ 7 జన్మల వరకు మాకు మీరే భర్తలుగా రావాలండి అని చెప్పేసి వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారట. భర్తలు ఇవన్నీ కూడా ఒప్పుకోవడం లేదట. మాకు ఒక జన్మనే ఎక్కువైపోయింది, మీతోటి 7 జన్మలు మా వల్ల ఏమవుతుంది అని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారనమాట భార్యలు భర్తలు. అయితే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారట. అయ్యా బాబు గారు, మరి తెలుసో తెలియకో పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు 7 జన్మలు మేమే కావాలి అని చెప్పేసి వీళ్ళు చెయ్యని పూజలంటూ లేదు బాబు గారు అంటే, లేదండి వీళ్ళే మాకు 7 జన్మల వరకు కావాలండి, మేము ఆడవాళ్ళం ఒక్కసారి మాటిస్తే మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్పేసి మొత్తానికైతే గొడవ పెట్టుకుంటున్నారట. సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఐడియా ఇచ్చారనమాట. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈ ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్లను వాళ్ళ భర్తల్ని 7 జన్మలు మీరే కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, ఇది చాలా బాగుంది, ఈ విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కానీ మరి 7 జన్మలు మీ భర్తలు మీకు రావాలి అనుకుంటే మీ అత్తలు కూడా ఏడేడు జన్మలు మీకు వాళ్ళే వస్తారు ఓకేనా అని చెప్పేసి అడిగిండట బాబుగారు. అప్పుడు లేడీస్ అందరూ వద్దు 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 అంతే. ఆ రోజు నుంచి పూజలు చేయడం మానేస్తారు. మామగారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో హలో యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మామ, నేను సిరిసిల్ల ప్రభాకర్ రెడ్డి. ఏ ప్రభాకర్ మామ సిరిసిల్ల, ఎలా ఉన్నారు మామా? బాగున్నా. ఎన్ని రోజులైంది ప్రభాకర్ మామ మీతో మాట్లాడక. అప్పుడెప్పుడో ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం మనం. అంత బాగా నీళ్ళని పోయినాయా ఇంట్లో నుంచి? అప్పుడు మీ కొడుకు కోడలు ఎట్లున్నారు? బాగున్నారు. ఎక్కడున్నారు అమెరికాలో ఇప్పుడు? వాషింగ్టన్ సియాటిల్. ఓ సియాటిల్ అంటే బ్రహ్మాండమైనటువంటి ప్లేస్లో ఉన్నారు కదా మామ. ఓకే అది అది కాదు ప్రభాకర్ మామ, నువ్వు ఇంజెక్షన్ ఇచ్చుకున్నావా లేదా? 2 టైమ్ వేసుకున్నా. 2 టైమ్? ఓ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ రెండు అయిపోయినాయా? రెండు అయిపోయినాయి. వెరీ గుడ్ మామ, వెరీ గుడ్. మేడంకి వేయించారా? మేడం కూడా రెండు వేయించారా? ఓకే వెరీగా. ఇంట్లో ఉంచేళ్ళి మంచిగా నీట్గా హాయిగా ఇంట్లో ఉండేసి ఈ 2-3 నెలలు అయితే బయటకు రావద్దు మామ. గేట్కే లాకేసిరా? ఆహా ఎంత మంచి పని చేసినావు మామ. ఏంది మేడం ఏమో అంటున్నారు? భయపడుతుందంటుండా? ఎట్లా అవునవునవును, గేట్కి తాళం వేస్తే ఇక ఎవరు రారు ఎవరు ఓరు మామ. ఈ టైంలో ఎవరైనా దొంగలు వచ్చారనుకో మామ, గేట్స్ అప్పుడే ఉంది అయింది అనుకో, రాత్రిపూట గట్టిగా 4-5 దగ్గులు తగ్గితాడు మా వాడు, మళ్ళీ జన్మలు రాడు. మరి ఊరికినే ఒట్టికినే అన్నాం అనుకో, వాయ్యో అని చెప్పి. ఓకే మా ప్రభాకర్ మామ ఎప్పుడు కాల్ చేసినా కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది, అది చెప్పు మామ. ఏం లేదు మామ, ఏదో క్వశ్చన్ వేసారు కదా మీరు. అవును క్వశ్చన్ వేసాను. నర్సు ఫాదర్ ఏమైతారు? నర్సు వాళ్ళ నాన్నగారిని ఏమంటారు అన్నాను మామ. నర్సు వాళ్ళ నాన్నను నర్స్ అయ్యా అంటారు. అయ్యో దేవుడా ఎంత పని చేసినావు మామ. నేను షో చేయాలన్నా వద్దా మామ? ఇది 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 మీరు చెప్పినరా మేడం చెప్పినరా? కరెక్ట్ చెప్పండి. నేనే చెప్పినా. వెరీ గుడ్ మామ, విన్నర్ ఆఫ్ ద డే మీరే. యా విన్నర్ ఆఫ్ ద డే ఈరోజు మీరే. సిరిసిల్ల ఎక్కడ ఉంటుంది మామ? ఇది మన మంచిర్యాల దగ్గర ఉంటుందా? కరీంనగర్ దగ్గర. అచ్చా కరీంనగర్ దగ్గర ఉంటుంది కదా. వేములవాడ దగ్గరనా? రాజన్న సిరిసిల్ల. కరెక్ట్ 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 కరెక్ట్. నాకు పుట్టెంటికలు అక్కడ అప్పుడు అక్కడే తీశారట ఫస్ట్ టైం. ఓకే మామ. యా సో చాలా సంతోషం మామ. అందరు కూడా మీలాగానే ఇంటికి తాళం వేసుకొని కూర్చున్నారట. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ప్రభాకర్ సార్ లానే మేము కూడా తాళాలు వేసుకొని కూర్చున్నామండి మహేష్ గారు అని చెప్పేసి. అయితే నేను అడిగిన, ఇప్పుడు ప్రభాకర్ సార్ అంటే సరే రిటైర్డ్ టీచర్, ఆయన మంచిగా 2 వ్యాక్సిన్లు వేయించుకున్నాడు ఏంది అని చెప్పేసి, మరి మీరెందుకు వేసారండి ఇంట్లో తాళం అని చెప్పేసి అడిగిన. అంటే ఏం లేదు మహేష్ గారు, మా ఆవిడ పాట ఏమండి నేను పాట పాడతాను తాళమేయండి, పాట పాడతాను తాళమేయండి అని చెప్పేసి అన్నది. ఆమె పాట పాడుతుంది మహేష్ గారు, తాళం వేసి వచ్చిన. అంటే తాళం ఏంటంటే శృతిబద్ధంగా మనము తొడ మీద కొట్టాలి ఇట్లా చెయ్యి. అదే అదే అర్థమైంది. సో ఆది తాళం అంటారు దాన్ని. ఆది తాళం కొట్టాలి. మనోడే ఇంటికి గేట్కి తాళం వేసి వచ్చిందట. ఏముండారు ఇంట్లో ఈరోజు? వంకాయ కూర. ఆహా ఎన్ని రోజులు. టమాటా వేసిర్రా? టమాటా వేసినరా? ఒక్కసారి అమ్మకి చాండో లేదు మాట్లాడక. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, ఎట్లా ఉన్నారు? ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు నర్సు వాళ్ళ నాన్నగారిని ఏమంటారు అంటే నర్సయ్య అని చెప్పేసి ఆన్సర్ మీరు చెప్పిండ్రా? సార్ చెప్పిండా? సారే చెప్పిండా. ఓకే అయితే వంకాయ కూర వండిరా? ఎట్లా వంకాయ పూర్ణమా లేకుంటే ఫ్రై చేసిర్రా? ఎట్లా చేసిరమ్మా? ఫ్రై చేసినరా? టమాటోలు అది ఎన్ని రోజులు అయింది అసలు వంకాయ కూర తినక. ఇంకా ఇంకా ఏం కూర వండుతారు బాగా మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా? అన్ని అంటే అన్ని రకాల మన ఇంటి ముందు పెట్టలేదా? మన ఇంటి వెనక కానీ ఇంటి ముందు ఏమన్నా పెట్టలేదా మీరు? ఎక్కువ ప్లేస్ లేదా? సంతోషం అమ్మ, చాలా రోజుల తర్వాత మంచిగా మాట్లాడాను. వ్యాక్సిన్ ఎంచుకున్నారు, ఎక్కడ బయటకు వెళ్ళకండి, నిమ్మలంగా జాగ్రత్తగా మన రేడియో ఉంది, మీకు ఏ పాట కావాలంటే ఆ పాట వినిపించేస్తాను, హాయిగా ఉండండి సరేనా అమ్మా? నమస్తే అమ్మా, ఉంటా. అమ్మయ్య, ఒక మంచి ఫ్యామిలీతో మాట్లాడాను. అలాగే ఈరోజు నల్లి గారితో మాట్లాడాను. నల్లి గారు చాలా అయ్యో మీరు ఇంకా లైన్లో ఉన్నారా? అమ్మగారు వెళ్ళిపోతానండి. నేను ముఖ్యంగా ఎందుకు ఫోన్ చేశానంటే ఈరోజు విషెస్ ఉన్నాయండి, తొందరగా చెప్పండి. నాకు తెలియదు, నేను షో చేసుకుంటూ పోయినా 8:39 అవుతుంది. పద్మజ గారు ఇక మామూలుగా ఉండదు ఆమెది, ఇప్పటికే 4-5 సార్లు స్కైప్ నుండి కాల్ వస్తుంది. నేను చెప్తా నళిని మేడం వల్లనే లేట్ అయిపోయింది షో అని చెప్తా ఆమెకి ఈరోజు. మామగారు మీరు ఆమె కాల్ చేసి సారీ చెప్పండి. పద్మజ గారు ఇప్పుడు కాదు ఆమె కాల్ చేసి చెప్పండి అమ్మా. ఇగో ఇదే మీతో ఈ తొందరనే వద్దని చెప్తాను నేను మీకు. సరే 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 ఆ తొందర విషయం చెప్పేసేయండి. రెడీ మామ? ఇజ్రాయెల్ మిత్రులు మన విఠల్ గారికి ఈరోజు పుట్టినరోజు. మన ఎన్ఆర్ఐ రేడియో తరఫున, మన కాలర్స్ అందరి తరఫున విఠల్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. యా విఠల్ మామ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి. విఠల్ మామ అంటే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి. సచ్ ఏ ఒబీడియంట్ పర్సన్. ఆల్మోస్ట్ మేము 6 ఇయర్స్ ఫ్రెండ్స్ మేము, నేను విఠల్ మామ. సో రెగ్యులర్గా మాట్లాడుతుంటాం, టైం దొరికినప్పుడల్లా కాల్ చేస్తూ ఉంటాడు. మామ ఎలా ఉన్నారు ఏంటి అని అన్ని నా వెల్బీయింగ్స్ అని కూడా తెలుసుకుంటూ ఉంటాడు. సో విఠల్ మామ నమస్తే. ఎలా ఉన్నారు మామా? సూపర్ మామా, వండర్ఫుల్. ద్రాక్ష రసాలు ఏమైనా తెప్పించినావా లేదా ఈరోజు? అలోవేరా జ్యూస్ ఉంటుంది మామా ఈవినింగ్. అలోవేరా జ్యూస్ మామా, ఆ పేరు వింటేనే మన నల్లి గారు విషయం చెప్తారట. చెప్పండి అమ్మా, డైరెక్ట్ చెప్పండి. విఠల్ గారు నమస్తే, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, సో చాలామంది విషయం చెప్పారు మామ ఇప్పటివరకు మీకు. ఇప్పటివరకు విఠల్ మామకి ఎంతమంది విషయం చెప్పారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి స్పెషల్గా బర్త్డే జింగిల్ ప్లే చేస్తున్నాను. విఠల్ మామ ప్లీజ్ లిజన్. దట్స్ రియలీ వండర్ఫుల్ విషెస్ మామ. వండర్ఫుల్, సెట్ కాలేదు మాట్లాడాలని, నో ప్రాబ్లం, వింటున్నాను. థాంక్యూ సో మచ్ మామ. ఆల్ రైట్ మామ, థాంక్యూ సో మచ్. యా థాంక్యూ అండి నల్లి గారు, బై మేడం. ఓకే బై బై. సో మై డియర్ మామస్ అండ్ మామస్, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి బట్ అన్ఫార్చునేట్లీ సమయం అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ఇక పోలీస్ మామూలు పట్టుకుంటూ ఉంటారు. మిస్టర్ చూడడానికి చాలా డిగ్నిఫైడ్ పర్సన్లా ఉన్నారు. డోంట్ యు నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మిస్టర్ మహేష్ అని చెప్పేసి అంటారు. ఇక నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని చూపించగానే సార్ నమస్తే సార్, వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్. రేపటి తెల్లారిందే మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను.